అందులో మొదటిగా ప్రతిమకు నమస్కారం. మొదటిగా ప్రతిమకు నమస్కారం, రెండవదిగా ఉపకారానికి అపకారం. ప్రతిమకు నమస్కారం, ఉపకారానికి అపకారం. మూడవదిగా గతి తప్పిన అధికారం, గతి తప్పిన అధికారం. నాలుగవదిగా గురి తప్పని తిరస్కారం, గురి తప్పని తిరస్కారం. ఐదవదిగా పరిశుద్ధతకు ప్రతీకారం, పరిశుద్ధతకు ప్రతీకారం. గురి తప్పని తిరస్కారం, గతి తప్పిన అధికారం, ఉపకారానికి అపకారం, విగ్రహానికి నమస్కారం. ఈ ఐదు విషయాలు ఈరోజు బహుశా ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎన్ని విషయాలైతే ఈ రాత్రి మనం నేర్చుకోగలమో అన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రతిమకు లేదా విగ్రహమునకు నమస్కారం. రైట్, నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను లేదా విగ్రహమును తయారు చేయించాడు. అలా తయారు చేయించినప్పుడు తాను మొదటిగా ఆ ప్రతిమకు ప్రతిష్ఠ చేయబోతున్నాను, ప్రజలందరూ అధికారులు రమ్మని ఆహ్వానం పంపించాడు. ఆహ్వానాన్ని అందుకున్నటువంటి అధికారులు ప్రజలు ఆ మైదానంలో కూడుకున్నారు. ప్రతిష్ఠత కదా అని చెప్పి వచ్చారు. వచ్చిన తరువాత ఆహ్వానించినటువంటి రాజు కాస్త ఆజ్ఞాపించటం మొదలుపెట్టాడు. ఏమిటి తన ఆజ్ఞ? వచ్చిన మీరందరూ కూడా, ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, సంగీతం స్టార్ట్ అవుతుంది, రకరకాల వాయిద్యాలు వాయిద్య ధ్వనులు స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయినప్పుడు మీరందరూ చేయాల్సింది ఏమిటంటే ఈ ప్రతిమకు మీరు నమస్కారము చేయాలి, సాగిల పడాలి. ఇది నా ఆజ్ఞ. ఒకవేళ మీలో ఎవరైనా నేను ఇచ్చిన ఈ శాసనాన్ని, ఆజ్ఞను తిరస్కరిస్తే చంపివేయబడతారు, అగ్నిగుండంలో త్రోసివేయబడతారు, జాగ్రత్త అని. తీరా రాజు పిలిచాడు కదా, ఇది కేవలము ఆహ్వానమే కదా, ఏదో ప్రతిష్ట కార్యక్రమమే కదా అని వచ్చిన వారికి, రాజును సంతోషపరచడానికి వచ్చిన వారికి ప్రాణం మీదకు వచ్చింది. రాజును సంతోషపరచాలని చెప్పి వచ్చిన వారికి తమ ప్రాణాలే పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి దాపరించింది. ఇప్పుడు ఆ భాకానాదం కావచ్చు, సంగీత ధ్వనులు కావచ్చు, వీణలు కావచ్చు మ్రోగడం మొదలు పెట్టినప్పుడు జరగాల్సింది ఏమిటంటే అందరూ కూడా నమస్కరించాలి, నమస్కరించాలి, సాగిలపడి పూజించాలి. అల్టిమేట్గా సాగిలపడడం అంటే సమర్పించుకోవడం, అర్పించుకోవడం అనగా పూజించటం. ఇది ఆనాడు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క ఆ శాసనం లేదా ఆజ్ఞ. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆ రోజు రాజు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞకు ఆల్మోస్ట్ అందరూ కూడా, ఎందరూ అందరూ కూడా, మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు, మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు, ఐదవ వచనం కూడా క్లారిటీ కోసం చదువుదాం. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి
రాజుకు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ జనులను దేశస్థులను సాగిలపడి నమస్కారము చేసిరి. ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా నెబుకద్నెజరు నిలువ పెట్టించినటువంటి ప్రతిమకు నమస్కారం చేశారు. ఈ ఆజ్ఞ ఇవ్వబడుతున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో కొంతమంది డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రతిమకు మనం నమస్కారం పెట్టాల్సిందేనా? రాజు చేయించిన విగ్రహానికి నమస్కారం చేస్తే మనకేమొస్తుంది? తన సంతోషం కోసం, తన సంతోషం కోసం, తనకేదో ఉన్న మూఢనమ్మకం కోసం తనేదో ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమను నెబుకద్నెజరు రాజు నిలబెట్టాడు. ఇప్పుడు దానికి మనల్ని మ్రొక్కమంటున్నాడు, సాగిలపడమంటున్నాడు, నమస్కారం చేయమంటున్నాడు. జీవిస్తున్న మనిషికి కావాల్సింది జీవించే దేవుడే కదా. సృష్టించబడిన మనిషి ఆరాధించవలసింది మనిషిని సృష్టించిన దేవుణ్ణే కదా. బ్రతుకున్న నాకు నేను ఆరాధించటానికి కావలసింది బ్రతుకున్న దేవుడే కదా. ఈ నెబుకద్నెజరు రాజు ఏమిటి ఇలా చేస్తున్నాడు? బ్రతుకున్న నన్ను, జీవిస్తున్న నన్ను జీవము లేనటువంటి విగ్రహానికి సాగిలపడమంటున్నాడు ఏమిటి? నమస్కారం చేయమంటున్నాడు ఏమిటి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు ఇది సహజము? అసలు మనం ఎందుకు ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి? తనేదో అనుకుంటున్నాడు చేసుకోవాలని చెప్పి తను చేసుకోవచ్చు. మనల్ని ఎందుకు తొందర చేస్తున్నాడు? మనల్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నాడు అనేటటువంటి డిస్కషన్ కాదు. ఆ డిస్కషన్ కానీ లేదా ఆలోచన కానీ లేదా ఇటువంటి సంభాషణ కానీ బహుశా ఆ ప్రజల మధ్య కాస్తో కోస్తో ఆలోచించే ఎంతో కొంత వివేకము కల వారి మధ్య జరిగే ఉంటుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు చెప్పిన సమాధానం ఏమై ఉంటుంది చెప్పండి? మనం బ్రతకాలంటే తప్పదు. ఏమిటది? మనం బ్రతకాలంటే తప్పదు. రాజు ఏం చెప్పాడు? ఆ ప్రతిమకు, నెబుకద్నెజరు రాజు చేయించిన ప్రతిమకు మ్రొక్కకపోతే, ఆ విగ్రహానికి నమస్కారం చేయకపోతే చంపేస్తానంటున్నాడు. ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఆ రాజు చెప్పాడు, అలా చెప్పినట్టుగా మనం చేయకపోతే చంపేస్తానంటున్నాడు, బ్రతకనివ్వనంటున్నాడు. కాబట్టి మనం ఆ నమస్కారం చేయకపోతే, మ్రొక్కకపోతే బ్రతకడం కష్టం. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా, మనకు విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఆ రాజు చెప్పాడు కాబట్టి, ఆ అధికారి చెప్పాడు కాబట్టి, పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి, పెద్దలు చెప్పారు కాబట్టి మనం ఏదో చేసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు? బ్రతకాలంటే తప్పదు. ఈ సొసైటీలో బ్రతకాలంటే తప్పదు. ఎవరి చేత మాట అనిపించుకోకుండా, ఎవరి చేత ప్రశ్నించబడకుండా, ఎవరి చేత గద్దించబడకుండా, ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోకుండా ఉండాలంటే తప్పదు, బ్రతకాలంటే తప్పదు. మనం నిజమే ఆ ప్రతిమలో ఏమీ లేదు, అది నెబుకద్నెజరు అనేటటువంటి బబులోను దేశాన్ని పరిపాలించే రాజు తయారు చేయించిన ఒక బంగారుపు విగ్రహము. దాంట్లో ఏమీ లేదు, ఆ ప్రతిమలో ఏమీ లేదు. మన కష్టాలు తీర్చే శక్తి కానీ, మన బాధలు తీర్చే శక్తి కానీ, మనకున్న సమస్యలను పరిష్కరించేటటువంటి శక్తి కానీ నెబుకద్నెజరు చేయించిన ఆ విగ్రహములో లేదు. అది మనకు తెలుసు, కానీ ఏం చేస్తాం? అందరూ మోకరిస్తున్నారుగా, అందరూ నమస్కారం పెడుతున్నారుగా, మన వాళ్ళందరూ అదే చేస్తున్నారుగా, మనం కూడా చేయక తప్పదు. ఒకవేళ చేయకపోతే మనం ఈ సొసైటీలో బ్రతకలేము. బ్రతకాలంటే చేయాల్సిందే. గమనిస్తున్నారా, ఆ రోజు బబులోను దేశంలో నెబుకద్నెజరు నిలవబెట్టినటువంటి ప్రతిమ విషయంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏమిటో? ఇది సైతాను యొక్క అభిప్రాయం. ఇది మొదటి నుంచి సైతాను చేస్తున్నటువంటి పన్నాగం. చేయాలంటే తప్పదు, చేయాల్సిందే. బ్రతకడానికి ఏమైనా చేయాల్సిందే. దయచేసి గమనించండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, సైతానుగాడు అన్న మాట ఏమిటో చూద్దాం. రండి, 2:4 యోబు గ్రంథము 2:4.
2:4 పేజ్ నంబర్ 422. అపవాది అనగా సాతాను చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా. ఏమంటున్నాడు సాతాను? తన ప్రాణమును కాపాడుకోవడానికి నరుడు ఏమైనా ఇస్తాడుగా? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నరుడు ఏమైనా ఇస్తాడు, ఏమైనా చేస్తాడు. ఇది సైతాన్ యొక్క ఫిలాసఫీ. మనిషి బ్రతకడానికి ఏమైనా చేస్తాడు, ఏమైనా ఇస్తాడు, బ్రతకడమే ముఖ్యమో, బ్రతకాలంటే తప్పదు ఇలాంటివి చేయాల్సిందే. సొసైటీలో మనం మన్నగలగాలి అంటే తప్పదు ఇలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సైతాన్ యొక్క ఫిలాసఫీ ఇదిగో ఇదే. ఏమంటున్నాడు? మనిషి బ్రతకడానికి ఏమైనా ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, ఈ పాపిష్టి లోకంలో నువ్వు బ్రతకడానికి నీ సాక్ష్యాన్ని పాడు చేసుకో మాకు. సాతాను అంటున్నాడు మనిషి బ్రతకాలంటే ఏమైనా ఇచ్చేస్తాడంట. కాదు, దేవుని బిడ్డలమైన మనం బ్రతకాలంటే దానికి మనము ఏమైనా ఇవ్వడానికి తెగించడానికి వీల్లేదు. పాపము చేయడానికి శరీరాన్ని ఇవ్వడానికి, పాపము చేయడానికి మన విశ్వాసాన్ని పనంగా పెట్టడానికి, ఈ లోకంలో బ్రతకడానికి మనకున్న విలువలను తుంగలో తొక్కేయడానికి, కలిగి ఉన్నటువంటి నమ్మకాలను పక్కన పెట్టేయడానికి బ్రతకాలి కదా. ఈ సొసైటీలో నీతిగా యథార్థంగా జీవిస్తే ఈ సొసైటీలో బ్రతకడం కష్టం కదా అని చెప్పి నీతిని, యథార్థతను, మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా వదిలిపెట్టేయడం లేదా సమాధి చేసేయడం, ఇది సైతాన్ యొక్క తత్వము. కొన్నిసార్లు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అబద్ధం చెప్పకూడదని నీకు అనిపిస్తుంది, నేను అబద్ధం చెప్పకూడదని నువ్వు అనుకుంటావు, పక్కవాడు అంటాడు అబద్ధం చెప్పలేకపోతే, అబద్ధం చెప్పకపోతే నువ్వు బ్రతకడం కష్టం. ఈ పాపిష్టి సొసైటీలో, ఈ రోజున్న సొసైటీలో అబద్ధాలు చెప్పకపోతే బ్రతకడం కష్టం, బూతులు మాట్లాడకపోతే బ్రతకడం కష్టం, న్యాయం చేయకపోతే బ్రతకడం కష్టం, అక్రమంగా సంపాదించకపోతే కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం, బిడ్డలను చదివించుకోవడం కష్టం, కట్నం తీసుకోకపోతే పెళ్లి కావడం కష్టం, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టకపోతే ఉద్యోగం రావడం కష్టం, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టకపోతే, తప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ పెట్టకపోతే ఉద్యోగం సంపాదించడం కష్టం, అధికారులను మెప్పించకపోతే ఉద్యోగం పర్మనెంట్ కావడం కష్టం, వారు ఆశించినట్టుగా జీవించకపోతే ప్రమోషన్ రావడం కష్టం. ఈరోజు మనుషులు మనిషిగా బ్రతకడం కంటే బ్రతకటానికి, మానవత్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడడం ఎంత ఎంత భయంకరం. ఇది సైతాను తత్వం. సైతాను అంటున్నాడు మనిషి బ్రతకడానికి ఏమైనా పోగొట్టుకుంటాడు, ఏమైనా ఇచ్చేస్తాడు, ఏమైనా చేసేస్తాడు. ఆ రోజు ప్రతిమను నిలబెట్టి నెబుకద్నెజర్ అంటున్నాడు మ్రొక్కండి, సాగిలపడండి, లేకపోతే చంపి పడేస్తా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎందుకు మనం మ్రొక్కాలి? ఈ ప్రతిమకు మ్రొక్కితే మనకేమొస్తుంది? ఏమీ రాదు. మరి ఏమీ రానప్పుడు ఎందుకు మ్రొక్కాలి? బ్రతకాలంటే మ్రొక్కాలి, సొసైటీలో బ్రతకాలంటే మ్రొక్కాలి. దయచేసి గమనించండి, ప్రతి మనిషి విశ్వాసం కలిగి జీవిస్తాడు. నువ్వు ఏ పని చేసినా అందులో ఎంతో కొంత విశ్వాసము దాగి ఉంది. నువ్వు బస్సు ఎక్కావంటే ఆ బస్సు నడిపించే డ్రైవర్ మీద నీకు విశ్వాసం ఉంది, క్షేమంగా నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుస్తాడని. నువ్వు ఫ్లైట్ ఎక్కావంటే పైలట్ మీద నీకు నమ్మకం ఉంది, అతడు గమ్యానికి చేరుస్తాడని. నువ్వు పెట్రోల్ పోయించుకుంటున్నావు, నమ్మకం ఉంది ఆ పెట్రోల్ బంక్ మీద, ఏంటి ఇది మంచి పెట్రోల్ అని చెప్పి. నువ్వు బైక్ మీద కూర్చున్నావంటే నమ్మకం ఉంది, ఈ బైక్ నిన్ను క్షేమంగా అక్కడికి చేరుస్తుందని. సహోదరుడు, సహోదరి, మనిషి సహజంగా నమ్మకం మీద ఆధారపడే జీవిస్తాడు. కానీ వినండి, ఏమి నమ్ముతున్నావో, దేన్ని నమ్ముతున్నావో దాన్ని బట్టే నీ జీవితము, నీ గమ్యము ఆధారపడి ఉన్నది అనే సత్యము మర్చిపోవద్దు. ఆనాడు మహారాజే నెబుకద్నెజరు మహారాజు దేన్ని నమ్ముతున్నాడో తెలుసా? తాను సృష్టించిన, తాను చేయించిన ఒక ప్రతిమను నమ్ముతున్నాడు.
తాను దాన్ని నమ్మటమే కాకుండా ప్రజలందరినీ కూడా పిలిపించి మీరు ఆ ప్రతిమను మొక్కండి అంటున్నాడు. తన నమ్మకము దేని మీదో తెలుసా? జీవము కలిగిన దేవుని పైన కాదు, తన నమ్మకము తన విశ్వాసము తాను సృష్టించినటువంటి తాను చేసినటువంటి ప్రతిమ మీదే ఉంది. ఇది ఈరోజు అనేక సందర్భాల్లో అనేక చోట్ల అనేక మనుషుల విషయంలో ఎంతో కొంత వాస్తవము కాదా? దేవుని చేత సృష్టించబడిన మనిషి తనను సృష్టించిన జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలి. ఎందుకని? తాను జీవిస్తున్నాడు కాబట్టి జీవిస్తున్న తనకు జీవిస్తున్న దేవుడే కావాలి. ఆ దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. ఇది సహజము, ఇది సత్యము. కానీ ఈరోజు ఈ భూమి మీద జీవిస్తున్న అనేక మంది, కోట్ల మంది జీవిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? జీవముతో ఉన్నటువంటి దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను పూజిస్తున్న, నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, ఈరోజు సజీవముగా ఉన్నాడు అని ఎంతమంది చెప్పగలరు? ఇదే నెబుకద్నెజర్ని అడుగుదాం, నెబుకద్నెజరు నీవు సృష్టించిన, నీవు తయారు చేయించిన ప్రతిమలో జీవముందా? ఖచ్చితంగా నెబుకద్నెజర్ అంటాడు, ఎక్కడుంది జీవం? లేదు. ప్రజలందరినీ పిలిపించి దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేయమంటున్నా, వాళ్ళకున్న కష్టాలు ఈ ప్రతిమకు చెప్పినట్లయితే ఆ ప్రతిమ జవాబిస్తుందా నెబుకద్నెజరు అని ప్రశ్నిస్తే నెబుకద్నెజర్ అంటాడు, జవాబు ఇవ్వదు. నిజంగా తనకు ప్రతిమే జవాబిచ్చేటటువంటి శక్తి ఉన్నట్లయితే, తనకు కళ వచ్చినప్పుడు, భావం తెలియనప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు, తాను సృష్టించుకున్న అనేక ప్రతిమలు తన ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటికి మొక్కొచ్చుగా, వాటిని అడగచ్చుగా, తనకు కావలసినటువంటి కలభావం ఏమిటో అది తనకి చేతగానప్పుడేగా. దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించి నా కలయు నా కలభావము చెప్పండి, దానివల్ల నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను అనగా, జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటటువంటి నిజమైన ఆత్మీయుడే వచ్చేగా ఆనాడు నెబుకద్నెజర్ యొక్క కలను కలభావమును చెప్పి తనకున్నటువంటి ఆందోళనకు పరిష్కారం తీసుకొచ్చింది, తనకున్నటువంటి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చింది జీవము కలిగిన దేవుణ్ణి సేవించిన వ్యక్తేగా. నెబుకద్నెజరు నువ్వు సృష్టించినటువంటి ప్రతిమను మొక్కమంటున్నావు, ఒకవేళ ప్రజలు మొక్కినట్లయితే వారికి ఉన్న కష్టాలు తీరతాయా? నెబుకద్నెజర్ ఇచ్చే సమాధానం ఏమిటి? తీరవు. వారికి ఉన్న వ్యాధి బాధలు పోతాయా? పోవు. వారి కుటుంబాలు కట్టబడతాయా? కట్టబడవు. వరకున్న చెడు అలవాట్లు పోతాయా? పోవు. మరి ఎందుకయ్యా నువ్వు ఒక విగ్రహమును సృష్టించి ప్రజలందరినీ ఆ విగ్రహమును ఎదుట సాగిలపడమంటున్నావు? ఎందుకు అలా అంటున్నావు? అలా నాకు అనిపించింది, అలా చేయమంటున్నా అంతే. ఈరోజు చాలామంది ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు దీన్ని విశ్వసిస్తున్నావు అని ప్రశ్నిస్తే, ఆనాడు నెబుకద్నెజరు చెప్పాడు మేము చేస్తున్నాం, ఇప్పుడు ఆనాడు బబులోన్ దేశంలో ఉన్న వారిని మీరెందుకు ఆ ప్రతిమ ఎదుట నమస్కారం చేస్తున్నారని చెప్పంటే ఆ ప్రజలేమంటారు? మా పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం. ఈరోజు అనేక మందిని ఒకవేళ అదే ప్రశ్న వేస్తే ఎందుకు నువ్వు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నావు అని అంటే సమాధానం ఏమిటి? మా పెద్దలు చేసేవాళ్ళు, మేము చేస్తున్నాం. మా పూర్వీకులు చేశారు, మేము చేస్తున్నాం. సరే, చేయడం తప్పేం కాదు మీ దృష్టిలో, కానీ నీకున్న కష్టానికి, నీకున్నటువంటి నష్టానికి, నీకున్నటువంటి సమస్యకు, జీవిస్తున్న నీకు వచ్చిన సమస్యకు పరిష్కారము జీవము కలిగిన దేవుడే కదా ఇవ్వగలిగింది. ఆ జీవము కలిగిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నావా? నువ్వు నమ్ముతున్నటువంటి దేవుడు సజీవుడేనా? బ్రతికే ఉన్నాడా? నేటికి సజీవంగా ఉన్నాడా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దయచేసి గమనించండి. ఆనాడు నెబుకద్నెజరు బబులోను దేశములో ఒక ప్రతిమను నిలబెట్టించి తానే తయారు చేయించి ప్రజలందరికీ శాసించాడు, నమస్కారం చేయండి, సాగిలపడండి. ఒకవేళ సాగిలపడకపోతే చంపి పడేస్తా. ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? బ్రతకాలంటే తప్పదు, ఇంకా బ్రతకాలంటే తప్పదు. సాతాను ఏమంటున్నాడు? మనిషి బ్రతకాలంటే ఏమైనా చేస్తాడు అంటున్నాడు. కానీ గమనించండి, ఈరోజు మనుషులు బ్రతకడానికి ఏమైనా చేయటానికి తెగిస్తున్నారు. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన సత్యం ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము
25వ వచనము. యోహాను 12:25లో ఒక చక్కని సత్యాన్ని దేవుడు రాయింపచేశాడు. యోహాను 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తన ప్రాణాన్ని ప్రేమించి ఏమైనా చేయడానికి దాన్ని పోగొట్టుకుంటాడు. ఒకడు ప్రాణం పోగొట్టుకోవడానికి తన ఆత్మీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తే, లేదా తన ఆత్మీయతను కాపాడుకునే ప్రయత్నంలో తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తే, దేవుడు అంటున్నాడు అతడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. సైతాన్ ఏమంటున్నాడు, ప్రాణం పోగొట్టుకోకుండా బ్రతకాలంటే మనిషి ఏమైనా ఇస్తాడు లేదా ఏమైనా చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు ప్రాణాలు కాపాడుకోవడానికి దేని పడితే అది చేయమాకండి. ప్రాణాన్ని కాపాడుకునేవాడు అని పోగొట్టుకుంటాడు, కానీ ఆ ప్రాణం కంటే ఆత్మీయతను, ఆ ప్రాణం కంటే నీతిని, ఆ ప్రాణము కంటే యథార్థతను, ఆ ప్రాణం కంటే నిత్య జీవం పట్ల విశ్వాసాన్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. దయచేసి గమనించండి, ఆ రోజు నెబుకద్నెజర్ ఒక ప్రతిమను తయారు చేయించి దానికి నమస్కారం చేయండి, సాగిలపడండి అని చెప్పి అన్నప్పుడు, నేను అనుకుంటాను కొంతమంది మనం సాగిలపడవలసిన అవసరం అయితే లేదు, నెబుకద్నెజర్ సృష్టించిన తయారు చేసిన ప్రతిమకు నమస్కారం పెట్టడం వల్ల, దాన్ని పూజించడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. కానీ తప్పదు, అలా మనం చేయకపోతే మనం బ్రతకడమే కష్టం. కాబట్టి ఒక పని చేస్తా. ఏమిటి, ఇదే ఫస్ట్, ఆ తర్వాత మీకు ఎలా తెలిసింది, ఇదిగో ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, నెబుకద్నెజరు ఒక ప్రతిమను తయారు చేయించి అందరినీ మొక్కమంటున్నాడు, సాగిలపడమంటున్నాడు, పూజించమంటున్నాడు, లేకపోతే చంపేస్తానంటున్నాడు. మరి బ్రతకాలంటే తప్పదుగా, కానీ ఇదిగో ఒకటి మాత్రం నేను తీర్మానం తీసేసుకున్నా. ఏమిటి, తప్పని తెలుసు కానీ ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇంకెప్పుడూ చేయను. లేరా, ఇదే ఫస్ట్ నా జీవితంలో ఎప్పుడూ చేయలా, ఇదే ఫస్ట్. ఎందుకంటే తప్పనిసరి అంటున్నావుగా, అలా కాకపోతే కుదరదు అంటున్నావుగా, కాబట్టి ఇదే ఫస్ట్ టైము. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నా, ఇదే లాస్ట్ టైం కూడా, ఇది కూడా చెప్పేస్తున్నాను, ఇదే ఫస్ట్ టైము. అంటే ఒక్కసారి మొక్కేస్తే సరిపోద్దంటారా, ఒక్కసారి ఇదే ఫస్ట్ టైము, ఇదే లాస్ట్ టైం అని చెప్పేసి సాగిలు పడితే ఓకే అంటారా, చెప్పాలి మీరు. 4వ అధ్యాయం మత్తయి సువార్త, సైతాన్ యొక్క ఫిలాసఫీ ఏంటో చూద్దాం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. లెట్ అస్ లుక్ ఎట్ ద ఫిలాసఫీ ఆఫ్ డెవిల్ ఆఫ్ సాతన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల, 8వ వచనం కూడా చూపిస్తారండి, మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను, అనగా యేసయ్యను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, లోకములో ఉన్న రాజ్యములన్నిటినీ వాటి మహిమను యేసుకు చూపి ఏమంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చెదను అని ఆయనతో చెప్పగా, బ్రదర్స్ సిస్టర్స్, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదివారా, సాతాను ఏమంటున్నాడు, రాజ్యములన్నిటినీ చూపించాడు, వాటి మహిమను చూపించాడు, చూపించి యేసుతో అంటున్నాడు నీవు నాకు నమస్కారమును చేసిన ఎడల అన్నాడా,
నమస్కారము చేసిన ఎడల అన్నాడా? 10 సార్లు నమస్కారం చేస్తే అన్నాడా? ఒక్కసారి చేస్తే చాలు అన్నాడా? మీరు చెప్పండి, ఒక్కసారా 10 సార్లా? ఒక్కసారి చేస్తే చాలు. అర్థమైందా? ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏమిటి? సాతాను వచ్చి యేసయ్యతోనే ఈ డ్రామా ఆడే ప్రయత్నం చేశాడు. యేసయ్యనే తన యొక్క ముసుగులోకి లాగే ప్రయత్నం చేశాడు, తన పన్నాగంలోకి లాగే ప్రయత్నం చేశాడు. ఏమిటి? ఒక్కసారి నాకు సాగిలపడు, జస్ట్ వన్స్, ఒక్కసారి నా మాట విను, సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల. సేమ్ అక్కడ నెబుకద్నెజర్ ఏమన్నాడు? నమస్కారం చేయండి, సాగిలపడండి, దట్స్ ఇట్, ఒక్కసారి చాలు. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఒత్తిడి తట్టుకోలేక, శోధన తట్టుకోలేక, పరిస్థితులను ఎదుర్కోలేక, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కొన్నిసార్లు మనం ఈ తీర్మానాలు తీసుకుంటాం, ప్రభువా నేను చేస్తున్న కొన్ని సందర్భం ఇదే, నా జీవితంలో ఫస్ట్ టైం ఈ తప్పు చేస్తున్నా, ఫస్ట్ టైం, అలాగే ప్రభువా నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నా చుట్టూ ఉన్నటువంటి నన్ను భయపెట్టేటటువంటి ఆందోళనకు గురి చేసేటటువంటి బ్రతకడానికి చాలా ప్రమాదంగా మార్చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ఒత్తిడిని బట్టి, శోధనను బట్టి, అవసరాన్ని బట్టి ప్రభువా ఒక్కసారి ఈ తప్పు నేను చేస్తున్నాను, తప్పు చేయాల్సి వస్తుంది, చేస్తున్నాను, నువ్వేమనుకోవద్దయ్యా, ఒక్కసారి వినండి సహోదరులు సహోదరులు. ఆనాడు నెబుకద్నెజరు నమస్కారం పెట్టమంది ఒక్కసారే, ఆనాడు సైతాను నమస్కారం పెట్టమంది ఒక్కసారే, ఈనాడు సైతాను నిన్ను నన్ను లేక మనలను పాపంలోకి లాగాలని ప్రయత్నం చేస్తుంది ఒక్కసారే, ఈ ఒక్కసారే అడుగుతున్నాను. ఆ ఒక్కసారే పాపానికి తావిస్తే, ఆ ఒక్కసారే పాపంలో పడిపోతే, ఆ ఒక్కసారే నీతిని, యథార్థతను, పరిశుద్ధతను పక్కన పెట్టేసి జీవితాన్ని అమ్మేస్తే, ఆ ఒక్కసారే 10 సార్లు అమ్మలా యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ఎన్నిసార్లు అమ్మాడు? ఒక్కసారే. అలా అమ్మినటువంటి పాపాన్ని బట్టి ఏమయ్యాడు? తన్ను తాను ఊరిపోసుకుని చంపుకున్నాడు ఒకసారే. జాగ్రత్త సహోదరుడ సహోదరి, సైతాను బహు తంత్రగొట్టు. ఆ రోజున ప్రతిమకు నమస్కారం చేయకపోతే ఏమవుతారు? చంపబడతారు. బ్రతకాలంటే ఏం చేయాలి? బ్రతకాలంటే తప్పదు. సైతాను అంటున్నాడు, యోబు గ్రంథంలో మనం చూసాం ఏమని, బ్రతకడానికి మనిషి ఏమైనా చేస్తాడు, ఏమైనా ఇస్తాడు. నో, యూదులైనటువంటి శద్రకు మెషాకు అబేద్నెగో నిరూపిస్తున్నారు, మేము బ్రతకాలంటే సైతాను శోధనకు లొంగాల్సిన అవసరం లేదు, మేము బ్రతకాలంటే అధికారుల యొక్క ప్రలోభకు లోబడాల్సిన అవసరం లేదు, మేము బ్రతకాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపిష్టి నమ్మకాలను, మూఢ నమ్మకాలను ఆచరించవలసిన అవసరం లేదు, మేము బ్రతకాలంటే బ్రతికించే దేవుడు ఉన్నాడు, ఆయనే సజీవుడు, ఆయననే మేము సేవిస్తాం. ఎందుకని? ఆయన పట్ల మాకు నమ్మకము, విశ్వాసము ఉంది. ఏమిటా నమ్మకము, ఏమిటా విశ్వాసము? నిర్గమాకాండము 20:3-5 ఏమిటి వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసము? ఎందుకు అంత రోషము వారికి? అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ సాగిల పడుతున్నారు, వీళ్ళెందుకు సాగిల పడరు? 20 నిర్గమాకాండము 3:4 నిర్గమ 61 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఖచ్చితముగా దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఖచ్చితముగా మెషక్ షద్రక్ అబెద్నెగో తమ దేవుణ్ణే సంతోషపరచాలి అని తీర్మానం తీసుకున్నారు. మరి మిగిలిన వాళ్ళు
రాజును సంతోషపరచటానికి, లోకాధికారిని సంతోషపరచటానికి తమ విశ్వాసాన్ని, విలువలను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఆనాడు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరిని సంతోషపరిచే జీవితం జీవిస్తున్నావు? లోకాన్న, లోకాధికారైనటువంటి సైతాన్న, సైతాను సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ నీ శరీరాన్న సంతోషపరుచుకుంటుంది? లేదా నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఏకైక లోక రక్షకుడైన యేసుక్రీస్తున, అసలు సిసలైన రారాజున? ఆనాడు ప్రజలు ఏ రాజును సంతోషపరచాలనుకున్నారు? లోకాన్ని పరిపాలించే రాజును సంతోషపరచాలనుకున్నారు. కానీ షద్రక్ మేషాకు అబెద్నగో, మేము ఈ రాజును సంతోషపరిచినట్లయితే రాజును మేము సంతోషపరచలేము. ఈ రాజుకు మేము లోబడి తాను చేయించిన జీవము లేని ప్రతిమను ఒకవేళ మేము నమ్మి మొక్కినట్లయితే జీవము కలిగిన దేవుణ్ణి అవమానపరచినట్టే అవుతుంది. ఆ జీవము కలిగిన దేవుణ్ణి మేము అవమానపరచలేము. అయితే జీవము కలిగిన దేవుణ్ణే సేవిస్తామంటే చంపి పడేస్తాం. ఆనాడు యవనస్తులు తీర్మానం తీసుకున్నారు ఏమని, జీవము లేనటువంటి నీవు నిలబెట్టిన ప్రతిమకు మొక్కి మా ఆత్మను నరకానికి అప్పగించుకోవడం కంటే జీవము కలిగిన దేవుణ్ణే విశ్వసించి శారీరకముగా మరణించి ఆత్మానుసారంగా పరలోకంలో జీవించటమే క్షేమము. రాజీ పడలేదండి వారు. ఆనాడు ఆ దేశములో ఉన్నది కేవలము 4 యూదులు మాత్రమే కాదు. దయచేసి గమనించండి, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యూదా రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు అనేక వందల వేల మంది యూదులను తన దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు మాత్రమే కాదు, యూదులు, యవనస్తులు, వారి మధ్య ఉన్నది చాలా మంది యవనస్తులు ఆ రోజు ఆ జనంలో ఉన్నారు. చాలా మంది యూదులు ఆ రోజు ఆ జనంలో ఉన్నారు. కానీ ఈ ముగ్గురు చాలా మంది రాజీ పడిపోయారు. చాలా మంది కాంప్రమైజ్ అయిపోయారు రాజు యొక్క శాసనానికి, లోక అధికారానికి, లోకంలో ఉన్నటువంటి నమ్మకానికి రాజీ పడిపోయారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో మాత్రం లోకంతో రాజీ పడలేకపోయారు. కారణం ఏమిటంటే వారికి వాక్యము తెలుసు, వారికి దేవుని యొక్క శాసనము తెలుసు. మరలా చెప్తున్నా, ఆనాడు దానియేలు ఆ అపవిత్రమైన ఆహారము భుజించకుండా తన్ను తాను పవిత్రపరచుకోవడానికి కారణం ఏమిటంటే తనకు తెలిసిన దేవుని వాక్యము. లేవియా కాండములో ఖచ్చితముగా వ్రాయబడి ఉంది, దేవుని బిడ్డలైనటువంటి యూదులు ఏవి తినాలో ఏవి తినకూడదు. దేవుని వాక్యము దానియేలుకు తెలుసు కాబట్టే అపవిత్రపరచుకోకుండా తన శరీరాన్ని కాపాడుకోగలిగాడు. దేవుని వాక్యము ఈ యవనస్తులైన యూదులకు తెలుసు కాబట్టే ఆ దేవుని యొక్క వాక్యమునికి లోబడి లోకానికి, లోక అధికారికి లోబడకుండా తమ ఆత్మలను కాపాడుకోగలిగాడు. వినండి సహోదరులు, సహోదరులు, ఈ పాపిష్టి లోకంలో పాపిష్టి మనుషుల మధ్య నువ్వు పవిత్రముగా జీవించాలంటే అలా జీవింపచేసేది కేవలము జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము మాత్రమే. నేను ప్రకటిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథము మాత్రమే నిన్ను పవిత్రముగా, పరిశుద్ధముగా కాపాడగలదు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును దాచుకున్నాను. ఆ వాక్యమే అంతమంది కాంప్రమైజ్ అయిపోయినా, దేశంలో ఉన్న వారందరూ కాంప్రమైజ్ అయిపోయినా, రాజీ పడిపోయినా, తాను మాత్రం రాజీ పడలా, వారు మాత్రం రాజీ పడలా. ఎంత అద్భుతమైనటువంటి రోషము కలిగినటువంటి యవనస్తులండి. ప్రభు పేరట అడుగుతున్నాను సహోదరా, ఈ షద్రక్ మెషక్ అబేద్నెగో వంటి రోషము కలిగిన ఆత్మీయత మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు రాజీ పడ్డానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే, ఒక్కసారి సాగిలు పడితే, ఈ ఒక్కసారి సాగిలు పడిపోతే గొడవ వదిలిపోద్దిగా, తంటాలేమి ఉండవుగా, బ్రతికితేనే ప్రభు కోసం సాక్షిగా జీవించగలిగింది, చచ్చిపోతే ప్రభు కొరకు జీవించే అవకాశమే ఉంటుంది, కాబట్టి బ్రతికి సాధిద్దాం. చిచి, లోకానికి, సాతానికి, పాపానికి రాజీ పడిపోయి బ్రతికి నువ్వేం సాధిస్తావు? ప్రభు కొరకు నువ్వేమైనా సాధించగలవు అంటే రాజీ పడకుండా పాపంలో
పడిపోకుండా పాపానికి సాతానికి లొంగిపోకుండా నువ్వు జీవించినప్పుడే ప్రభు కొరకు అసలు సిసలైనా జీవితాన్ని జీవించగలవు. ఆనాడు రాజు యొక్క విగ్రహానికి అందరూ నమస్కారం చేశారు. యూదులైనటువంటి శద్రక్ మేషక్ అబేద్నెగో, మేము ప్రతిమకు నమస్కారం చేయము. ఏ ఎందుకని? జీవము కలిగిన దేవుడు ఎవరో మాకు తెలుసు. జీవము కలిగిన దేవుడు మాకు తెలుసు కాబట్టి నెబుకద్నెజరు రాజు తన మనుషుల్ని పెట్టి తయారు చేయించిన ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయవలసిన అవసరం లేనే లేదు. సత్యము గ్రహించి జీవించటం జీవితంలో ఎంతో అవసరము. నలుగురితో పాటు నడవకుండా నీవు గ్రహించిన సత్యమును కాపాడుకుంటూ ఆ సత్యములో నడవడము సహోదర సహోదరి, ఈ పాపిష్టి లోకంలో సవాలుతో కూడిందే, కానీ గమనించండి, జయించేవాళ్ళు ఎప్పుడైనా సరే లోకానికి ఎదురు ఈదుతారనే సత్యము మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మొదటిగా ప్రతిమకు నమస్కారం, రెండవదిగా అపకారం. ఏమిటి ఉపకారానికి అపకారం? జాగ్రత్తగా వినండి. రాజుకు కళ వచ్చిందంట. ఆ కళ తనకు నిద్ర పట్టకుండా చేసిందంట. అది చాలా తీవ్రమైన కళ కాబట్టి రాజు చాలా ఆందోళన పడ్డాడట. ఆ రాత్రి ఒక కళ కాదు చాలా కళలు వచ్చినాయట. ఆ కళల యొక్క తీవ్రతను బట్టి రాజు నిద్ర పట్టక లేచిన తరువాత తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. మాంత్రికులను, శక్రుగాండులను, సకల గారడి విద్య గలవారు ఖల్దీలను పిలిపించాడు. నాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, కళ ఏమిటో చెప్పు నాయన, భావం మేము చెప్తామన్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, మీకు అతీతమైన శక్తులు మహిమలు ఉన్నాయి కాబట్టి నేను కళ చెప్పినట్లయితే దాని భావం, మరి భావము చెప్పేటటువంటి మహిమ, భావము చెప్పగలిగినటువంటి అతీతమైన శక్తులు మీకున్నప్పుడు నేను కళ కూడా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ కళ కూడా మీరే చెప్పేసేయండి. అదేమిటి రాజా, కళ ఎలా చెప్పమంటావు? ముందు నువ్వు కళ చెప్పి మేము భావం చెప్తాం. రాజు అంటున్నాడు, పిచ్చి వేషాలు వేయకండి. మీరు నిజంగా అతీతమైన శక్తులు మీకుంటే, నిజంగా మీకు మహిమలు ఉన్నట్లయితే కళ చెప్పండి, కళ భావం చెప్పండి. వాళ్ళు తేల్చి చెప్పేశారు ఏమనంటే, ఇది మనుషుల వల్ల సాధ్యము కాదు, ఇది కేవలము దేవతల వల్ల మాత్రమే సాధ్యము, అనగా దేవుడి దగ్గర ఉండేటటువంటి వారికి మాత్రమే సాధ్యము, మాకు సాధ్యం కాదు. అంటే మీరు మాంత్రికులుగా శకునాలు చూస్తారుగా, ఏం కాబోతుందో ఏం జరగబోతుందో మీరు ముందు చూస్తారుగా, మీకేవో మహిమలు శక్తులు ఉన్నాయిగా, మరి వాటిని బట్టి చెప్పొచ్చుగా. వాళ్ళు తేల్చేశారు, ఆ మహిమలు శక్తులు ఇవన్నీ కేవలం మాయలు మాత్రమే, మా దగ్గర అలాంటి శక్తులు ఏమీ లేవు, అలాంటి మహిమలు ఏమీ లేవు. మరి అలాంటి శక్తులు లేని మీరు, మహిమలు లేని మీరు ఎందుకు ఇంతకాలం నా రాజ్యంలో ఉండి ఎందుకు ఈ విధంగా నన్ను మాయ చేశారు? మీరు బ్రతకడానికి వీల్లేదు, చావాల్సిందే అని చెప్పి ఆ రోజు రాజు ఏం చేశాడు, అక్కడున్నటువంటి ఈ మాయగాళ్లను, శకునగాండ్రను, ఖల్దీలను, గారడి వాళ్ళను అందరినీ చంపమని చెప్పి ఆజ్ఞ ఇచ్చేశాడు. అలా ఆజ్ఞ ఇచ్చి వాళ్ళందరూ చంపబడవలసి ఉండగా చంపేటటువంటి రాజదేహ సంరక్షకుడు దానియేలు, శద్రకు, మెషక్, అబేద్నెగో ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు వెతకడం మొదలుపెట్టాడు. చేతగాని వారిగా మిగిలిపోయిందేమో ఈ మాంత్రికులు, శకునుగాండ్రు. అసలు ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాళ్ళు కాముగా జీవిస్తూ ఉంటే దానియేలు మీదకు వెళ్ళారు. ఈ విషయం కాస్త దానియేలుకు తెలిసి దానియేలు వెళ్ళి ఎదుర్కొన్నాడు. ఆర్యోక్ అనేటటువంటి రాజదేహ సంరక్షకుని దగ్గరకు వెళ్ళి, మమ్మల్ని ఏదో చంపాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే అసలు ఏమిటి కారణం? రాజుకు కళ వచ్చింది, ఆ భావం చెప్పమని చెప్పి జ్ఞానులను, ఖల్దీలను, మాంత్రికులను, సకల గారడి విద్య నేర్చిన వారిని అడిగాడు. అది వారి వల్ల కాలేదు కాబట్టి చంపేమన్నాడు. చంపేస్తున్నాను, చంపడానికి బయలుదేరాను, నిన్ను నీతో పాటు స్నేహితులను కూడా చంపి పడేస్తాను. ఒక్క నిమిషం ఆరోగ్యం, ఈ విషయం మాకు తెలియదు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే రాజును కలుసుకుంటా, రాజు దగ్గర కొంచెం టైం తీసుకుంటా. దానియేలు పట్ల, శద్రక్, మేషక్, అబేద్నెగో పట్ల, వారికి ఉన్నటువంటి ఆత్మీయత పట్ల, వారి యొక్క ప్రవర్తన పట్ల
ఎంతో కొంత మంచి అభిప్రాయం కలిగినటువంటి ఆర్యోకు శిక్షించవలసిన సమయంలో శిక్షించకుండా సరే వెళ్ళరా అయితే అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. వాస్తవంగా అలా పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, కానీ పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు కటాక్షము కనికరము ఆ రోజు ఆర్యోకు ద్వారా చూపించాడు. రాజు దగ్గరకు వెళ్ళినటువంటి దానియేలు రాజుతో మాట్లాడాయ, కొంచెం టైం నాకు ఇవ్వండి, మీ కలభావాన్ని చెప్పేస్తా. దేనికి టైము? జీవము కలిగిన దేవునితో మాట్లాడతా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి చేరి ఆయన యొక్క దర్శ ఆయన ఇచ్చిన ఆయన సన్నిధికి వెళ్ళి మీకు వచ్చిన కలభావం ఏమిటో ఆయన్ను అడిగి వస్తా, సమయం ఇవ్వండి. రాజుకు ఆశ్చర్యం వేసింది, కానీ దానియేలు పట్ల రాజుకున్నటువంటి మక్కువ, ఎందుకని దానియేలు 10 రెట్లు మహాజ్ఞానము కలవాడు, తన దగ్గర ఉన్న వారందరికంటే ఆ సత్యము గ్రహించినటువంటి నెబుకద్నెజరు సరే వెళ్ళు. వచ్చిన వెంటనే నెబుకద్నెజరు చెప్పినటువంటి ఆజ్ఞను తీసుకుని లేక నెబుకద్నెజరు యొక్క కలభావము చెప్పటానికి వచ్చి బయటకు వచ్చినటువంటి దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో చెప్పాడు. రాజు అందరిని చంపేయమన్నాడు. ఈ జ్ఞానంతో పాటు మనం కూడా చంపబడకుండా ఉండాలంటే ప్రార్థన చేద్దాం, జీవము కలిగిన దేవుణ్ణి అడుగుదాం. ఈ రాత్రి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ రాత్రి అందు జీవము కలిగిన దేవుడు దానియేలుకు దర్శనమందు కలభావం అంతా చెప్పేశాడు. ఎప్పుడైతే కలభావము దానియేలుకు తెలిసిందో దానియేలు శద్రకు మెషకు అబెద్నగో వారు ప్రార్థన చేయగా, ఒక దానియేలు ప్రార్థన వల్ల కాదండి, ఈ నలుగురు కలిసి ప్రార్థన చేయగా, ఈ నలుగురు దేవుణ్ణి అడగగా దేవుడు కలభావాన్ని దానియేలుకు తెలియచేశాడు. అలా తెలియచేసినప్పుడు దానియేలు చెప్పిన మాట ఏంటి తెలుసా? 2వ అధ్యాయము ఒక్కసారి ఆ మాట మీకు చూపిస్తాను. ఉపకారానికి అపకారము చూద్దాం ఏమిటో. అది 24వ వచనము 2వ అధ్యాయము. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుటకు రాజు నియమించిన ఆర్యోకునద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు. మొట్టమొదటిగా కోరింది ఏమిటి? ఆర్యోకు, నువ్వు బహుశా జ్ఞానులను చంపడానికి బయలుదేరుతున్నావు కదూ, ఒక నిమిషం ఆగు. ఏమిటి? నేను నా దేవుని దగ్గరికి వెళ్ళా, నా స్నేహితుతో కలిసి జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేశాం, ఏమైంది? దేవుడు కలభావాన్ని తెలియచేశాడు. రాజుకు వచ్చిన కళ ఏమిటో దాని భావం ఏమిటో మొత్తం నాకు దేవుడు చెప్పాడు. ఒక్క నిమిషం ఆగు, నువ్వు తొందరపడి జ్ఞానులను చంపేస్తావేమో, వాళ్ళని చంపద్దు. ఎంత ఉపకారం అండి. ఇదే జ్ఞానులు రాజుకు కళ వచ్చినప్పుడు, రాజు ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు కనీసం దానియేలును కానీ శద్రకు మెషకు అబేద్నెగో కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల. ఎందుకని? అప్పటికే అసూయత నలిగిపోతున్నారు. నిన్న కాక మొన్నొచ్చి మనందరికంటే 10 రెట్లు జ్ఞానం గలవారని మన ఎదుటే వీళ్ళు రాజు ద్వారా అభినందనలు పొందుకున్నారు. రోజు రోజుకు వీళ్ళు మన రాజ్యంలో పేరు సంపాదించేస్తున్నారు. మన పేరు రోజు రోజుకు మసిబారిపోతూ ఉంది. వీళ్ళని ఏ విధంగానైనా తొక్కిపడేయాలి. రాజు మనల్ని రమ్మన్నాడు, మనమే వెళ్దాము. దానియేలును శద్రకు మెషకు అబేద్నెగోను కనీసము ఈ ఇన్విటేషన్ విషయం చెప్పుకునే చెప్పకూడదు. కనీసం దానియేలుకు శద్రకు మెషకు అబేద్నెగోకు తెలియచేయదు అలా రాజు పిలిచాడు. ఎందుకని? ఒకవేళ రాజు ఏదైనా బహుమానాలు ఇస్తే ముందు మనమే పొందుకుందాం, రాజుకి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మనమే చేద్దాం, తత్ఫలితంగా మనమే హెచ్చించబడదాం. ఎందుకు దానియేలును తీసుకెళ్ళాలి? ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఎంత కుయుక్త చూశారా, ఎంత కుట్ర చూశారా? మనమే అటువంటి కుట్రతో కుయుక్తితో నిండిపోయినటువంటి ఈ కల్దీయులు, గాడి వాళ్ళు, మాయ శకునగాండ్రు, కుయుక్తితో వాళ్ళు వెళ్ళినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏమిటంటే, మీరు చంపబడాల్సిందే, రాజు కోపంతో చంపేయమన్నాడు వాళ్ళని. ఎందుకని? వాళ్ళు చేతగాని వాళ్ళు కాబట్టి, శక్తి లేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు నమ్ముతున్నటువంటి శాస్త్రాన్ని లేక నమ్ముతున్నటువంటి పనికి మాలినటువంటి వాటిని బట్టి మనుషుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి చంపేసేయండి అని చెప్పి నెబుకద్నెజరు శాసించాడు. అలా చంపబడవలసిన సమయంలో ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? చెప్పండి, దానియేలే. దానియేలే ఒకవేళ కలభావం చెప్పకుండా ఉన్నట్లయితే వీళ్ళందరూ చంపబడేవాళ్ళు. తన మీదకు వస్తున్నప్పుడు ఆర్యోకు ఒక నిమిషం వాగు, కలభావం మొత్తం నాకు తెలుసు.
కలభావము తెలియని వాళ్లే చంపబడాలి, తెలిసిన వాళ్ళు చంపబడవలసిన అవసరం లేదు. అందరిని చంపేశావు, మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావు, కలభావం నాకు తెలుసు. ఈ లోపల ఏమయ్యేది? అక్కడున్న మాయగాళ్ళు, శకుడుగాండ్రు, కల్దీయులు, ఈ విద్యలు నేర్చిన వాళ్ళు అందరూ చంపబడేవాళ్ళు. దానియలకు, శత్రుకు, మేషకు, అభెజ్ఞకు తిరిగే ఉండేది కాదు. కానీ దానియలు యొక్క మంచితనం ఏంటో తెలుసా? ఈ జ్ఞానుల యొక్క అజ్ఞానం వల్ల మన ప్రాణం మీదకి వచ్చింది. ఈ అపవిత్రులైన మేషకు, అభెజ్ఞకు చేసిన ప్రార్థన వల్ల జవాబు వచ్చింది. ఆ జవాబు రాజుకు సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా చావకుండా, చంపబడకుండా. కానీ ముగ్గురు మొక్కలేదట, ముగ్గురు అక్కడ సాగిల పడలేదట. ఆ విషయాన్ని త్వర త్వరగా చదువుదాం రండి. 7వ వచనం చదువుతున్నాను. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, వీణను, విపంచికను, సింఫోనియాను, సకల విధములగు వాద్య ధ్వనులను విను ప్రతి వాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము శద్రకు, మేషకు, అభెద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, రౌద్రమును గలవాడై శద్రకును, మేషాకును, అభెద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. ఈ కల్దీయులు ఒకప్పుడు చంపివేయబడవలసిన వాళ్ళు. రాజు దగ్గర ఉన్నటువంటి వీళ్ళు అజ్ఞానాన్ని బట్టి, వారి చేతగానితనాన్ని బట్టి ఆనాడు రాజు ఇచ్చిన ఆజ్ఞకు వీళ్ళు చంపబడాల్సింది. అలా చంపబడవలసిన సమయంలో ఈ నలుగురే అడ్డుకున్నారు వీళ్ళు చంపబడకుండా. ఇప్పుడు ఆ నలుగురు మీదకి, లేదా ఆ ముగ్గురు మీదకి ఎవరు లేచారయ్యా అంటే, మేలు పొందుకున్న వారే లేచారు, సహాయము పొందుకున్న వారే లేచారు. వారి ఆత్మీయత వల్ల, వారి ప్రార్థన వల్ల మేలు పొందుకున్న వాళ్లే ఇప్పుడు వీళ్ల మీదకు లేచారు, ప్రాణం మీదకు తీసుకొస్తున్నారు, ప్రాణ అపాయాన్ని కల్పిస్తున్నారు. కొండెములు చెప్పాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం తీసుకుని వచ్చేసారు. సహోదరులు, సహోదరులు, ఆత్మీయ జీవితంలో ఈ సత్యాన్ని మర్చిపోమాకండి. ఏమిటి ఆ సత్యం అంటే, మీరు సాధారణంగా ఎవరికైతే ఎక్కువ మేలు చేస్తారో వాళ్ళే ఒకరోజు ఎంతో కొంత నీకు కీడు చేస్తారు. జీవితంలో మొదటి నుంచి వస్తున్నటువంటి పోరాటమే ఆత్మీయతలో సాధారణంగా కనిపించేటటువంటి ఈ లోక విధానమే ఎవరికైతే మనం ఎక్కువగా మేలు చేస్తామో అదేమిటో కొంతకాలం అయ్యేసరికి వారే నీకు తీరని నష్టాన్ని, కష్టాన్ని కల్పించటం. ఎవరికైతే మంచి చేస్తావో, ఎవరికైతే సహాయం చేస్తావో, ఎవరైతే బాగుపడాలని నువ్వు కోరుకుంటావో, ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో, ఎవరినైతే దీవించబడాలని నువ్వు ఆశపడతావో, అలా దీవించబడిన తరువాత, నువ్వు సహాయం చేసిన తర్వాత, నువ్వు మేలు చేసిన తర్వాత, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు చేయూతనిచ్చిన తర్వాత అదేమిటో ఆ మేలు పొందుకున్నవాళ్ళు, ఆ సహాయం పొందుకున్నవాళ్ళు, ఆ చేయూతను పొందుకున్నవాళ్ళు, ఆ మంచి సలహాను పొందుకున్నవాళ్ళు, నీ ప్రార్థన సహాయాన్ని పొందుకున్నవాళ్ళు, నీ వాక్యం వల్ల బాగుపడిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, తీరా చూసేసరికి నిన్ను భక్షించేవాళ్ళుగా తయారవడం నీకు ఒకవేళ వింతగా కనిపిస్తుందేమో, వింతగా అనిపించవలసిన అవసరం లేదు.
మనకంటే ముందుగా ఇదే ఆత్మీయ బాటలో వెళ్ళినటువంటి మన అన్నలు షద్రక్ మేషక్ అబెద్నగో వీళ్ళు దీన్ని ఎదుర్కోవలసి వచ్చింది. యేసు బహుగా నమ్మాడు ఒక శిష్యుణ్ణి, బహుగా నమ్మాడు కాబట్టి అతనికే ఖజానా తాళం చేతులు ఇచ్చాడు. ఏమండి, మీకు ఒకవేళ ఇద్దరు ముగ్గురు కొడుకులో లేక కూతుర్లో లేకపోతే ముగ్గురు నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో ఒకవేళ ఎవరికైనా బాధ్యతలు ఇవ్వాలని చెప్పి బీరువా తాళాలను ఎవరికి ఇస్తారో చెప్పండి. వాళ్ళల్లో ఎవరిని మీరు నమ్ముతారో వాళ్ళనే ఇస్తారుగా. యేసుక్రీస్తు యొక్క సేవలో ఖజానా ఉంది. యేసుక్రీస్తు యొక్క సేవ ఎంతో కొంత కానుకలు ఇచ్చేవాళ్ళు కానుకలు ఇస్తూ ఉండగా ఆ కానుకలు దాచేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఆ యేసుక్రీస్తు యొక్క సేవలో ఖజానాదారుడుగా ఎవరున్నారో తెలుసా మీకు? యూదా ఇస్కరియోతు. యేసు ఎవరికైతే ఆ బాధ్యత అప్పగించాడో, ఎవరైతే ఖజానాదారుడుగా బహు నమ్మకమైనటువంటి స్థలములో ఉండవలసిన వాడో, అటువంటి నమ్మకమైన స్థలంలో దేవుడు ఒకవేళ అతను పెట్టినట్లయితే అదే వ్యక్తి యేసుక్రీస్తును అమ్మి పడేయడానికి తెగించాడండి. నమ్మకానికి నమ్మక ద్రోహం ఎంత దారుణం అండి. ఉపకారము చేస్తే ఈ యూదుల ప్రార్థన వల్ల దేవుడు జవాబిచ్చి కలభావము తెలియచేస్తే చంపబడవలసినటువంటి కల్దీయులు, చంపబడవలసినటువంటి జ్ఞానులు చంపబడకుండా వాళ్ళ జీవితాలు స్పేర్ చేయబడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పబ్బం కొరకు, వాళ్ళ మనుగడ కొరకు, వాళ్ళు రాజ్యంలో మేలులు బహుమానాలు పొందుకోవడం కొరకు, వాళ్ళకి ఎవరైతే అడ్డుగా ఉన్నారని తలుస్తున్నారో, ఎవరైతే ఆటంకంగా ఉన్నారని తలుస్తున్నారో, ఈ కుర్రవాళ్ళు బ్రతుకున్నంత కాలము, ఈ యూదులు బ్రతుకున్నంత కాలము మనల్ని ఎవరూ గుర్తించరు, మనల్ని ఎవరూ పట్టించుకోరు, మనల్ని ఎవరూ లెక్క చేయరు, కాబట్టి ఏం చేయాలి? వీళ్ళని చంపి పడేయాలి. మీరు బ్రతుకున్నదే వాళ్ళ వల్ల కదా, అవన్నీ తర్వాత, అవన్నీ కూడా సంస్కారం ఉన్నవాళ్ళు, అవన్నీ కూడా కృతజ్ఞతాభావం ఉన్నవాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఉండే లక్షణాలు అవన్నీ మనకు లేవుగా. మన గుండె నిండా ఉన్నది కేవలం అసూయ, మన గుండె నిండా ఉన్నది కేవలం కుట్ర, పగ, ద్వేషము. ఈ యూదుల కుర్రవాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. ఏం తప్పు చేశారు? మీరు చావవలసిన సమయంలో దేవునికి ప్రార్థన చేసి మీరు చావకుండా కాపాడారు, అదేనా వారు చేసిన తప్పు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపకారము చేసినటువంటి యూదులకు అపకారం చేస్తున్నారు. రాజు దగ్గరకు వచ్చి రాజును రెచ్చగొడుతున్నారు. రాజా, మీరు ఒక శాసనం చేశారుగా, అదేదో ఘనమైన కార్యం, అదేదో ఘనకార్యంలాగా. రాజు బుద్ధి లేకుండా జీవము కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టి, ఇదే రాజు కొన్ని సంవత్సరాల క్రితము దానియేలు కలభావం చెప్పినప్పుడు ఏమన్నాడు చెప్పండి? దానియేలు 2వ అధ్యాయము ఏమన్నాడు? 47వ వచనము 2:47 దానియేలు, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచు వాడునై ఉన్నాడని. రాజులకు ఏమిటంటే ఆయన ప్రభు అనే ఎవరైనా ప్రభు అయితే మిగిలిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? దాసులేగా. రాజులు కూడా ఆ ప్రభువుకు దాసులే. నీవు సేవించే దేవుడు దేవతలకు కూడా దేవుడే అన్నాడుగా మరి రాజ ఈ నెబుకద్నెజరు. ఎంతో కొంత తెలుసుకున్నాడుగా దానియేలు యొక్క దేవుని యొక్క శక్తి ఏమిటో, ఆయన జీవము కలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తే వింటాడని ఈ నెబుకద్నెజరు తెలుసుకొని కూడా మరలా ఏమిటో, మరలా ఎందుకో తనకేదో బుద్ధి పుట్టింది, ఒక చిన్న ఒక విగ్రహం తయారు చేయాలి, ప్రతిమను తయారు చేయాలి. ఇప్పుడు అంతేకాకుండా ప్రజలందరినీ మొక్కమన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దానివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదనే సత్యము నెబుకద్నెజరుకి తెలుసు, ప్రజలకి తెలుసు. అదొక వింతైనటువంటి ఆలోచన. ఇప్పుడు అలాంటి అర్థము పర్థము లేనటువంటి ఆలోచన కలిగిన నెబుకద్నెజర్ దగ్గరకు వచ్చి, రాజా మీరెంతో కష్టపడి ఓ పెద్ద ప్రతిమను చేయించారు, ఆ పెద్ద ప్రతిమను
మీరు మైదానంలో నిలబెట్టించారు, ప్రజలందరినీ రమ్మన్నారు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. అలా నమస్కారం చేయకపోతే రాజా మీరు ఏమన్నారు, ప్రాణాలు తీస్తామన్నారు. ఏమన్నా గొప్ప విషయం అదేమన్నా, అర్థం లేనటువంటి విషయం, విశ్వాసము మీద ఆధారపడినటువంటి విషయం. దాని కొరకు ప్రాణాలు తీసేస్తానని చెప్పి అంటేనే బుద్ధి లేనటువంటి మనస్తత్వం. కానీ రాజు దగ్గరకు వచ్చి వీళ్ళేమంటున్నాడు తెలుసా, రాజా మీరు చెప్పినట్టుగా అందరూ నమస్కారం చేశారు, కానీ మీకు విషయం తెలుసా, మీరు రాజే కానీ ముగ్గురు పనికి మాలిన వారిని హెచ్చించారు, ముగ్గురు పనికి మాలిన వారిని మీరు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. ఎందుకు వాళ్ళు పనికి మాలిన వారు అంటున్నామంటే, నిజంగా పనికొచ్చే వాళ్ళైతే మీ మాట వింటారుగా, వాళ్ళు మీకు లోబడతారుగా, మీ మాటకు గౌరవిస్తారుగా. రాజును రెచ్చగొడుతున్నారు. ఎందుకు అంతగా రెచ్చగొడుతున్నారయ్యా అంటే, వారికి వీళ్ళెంతో కొంత అడ్డుగా ఉన్నారు. వాళ్ళు ఈ యవనస్తులు, ఈ ఉన్నటువంటి కల్దీయులు, మాంత్రికులు, శకునుగాండ్రు పైకి రాకుండా, ప్రమోట్ కాకుండా, ప్రమోషన్ రాకుండా ఎంతో కొంత అడ్డుగా ఉండేసరికి వచ్చి అంటున్నారు, వాళ్ళు రాజా మీరు వాళ్ళని హెచ్చించారే, మీరు వాళ్ళని గొప్ప చేశారే. ఇండైరెక్ట్గా ఏమంటున్నారు తెలుసా, నీకు అసలు తలకాయే లేదు, ఎవరిని హెచ్చించాలో మీకు తెలియదు, ఎవరిని హెచ్చించకూడదో మీకు తెలియదు. నీతిని, యథార్థతను ప్రేమించే వాళ్ళని హెచ్చిస్తారేంటి, భజన కొట్టే మమ్మల్ని కదా మీరు హెచ్చించాల్సింది. ఎప్పుడు మీ పక్క నుండి మీరు గొప్పోళ్ళు 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 గొప్పోళ్ళు, మేమేమో తెలుగుకోవాలో తెలుగుకోవాలో అంతేగా అని భజన కొట్టే మమ్మల్ని కదా మీరు హెచ్చించాల్సింది. ఏమిటి రాజా, వాళ్ళు అసలు నీకు జ్ఞానమే లేదు. రాజును ఉడికిస్తున్నారు, రాజును భయంకరంగా రెచ్చగొడుతున్నారు. చూడండి ఏమంటున్నారు, అంతేకాదు రాజా ఒక విషయం తెలుసా, వాళ్ళు మనోళ్ళు కాదు రాజా, వాళ్ళు మనోళ్ళు కాదు, యూదులు వాళ్ళు. 3వ అధ్యాయము 12వ వచనము చూడండి ఏమంటున్నారు, రాజా తాము శద్రకు మేషాకు అబెద్నగో అను ముగ్గురు యూదులను ఇన్డిటైల్డ్గా మాట్లాడుతున్నారు, పేర్లు చెప్తున్నారు, ఏ వంశం వాళ్ళో చెప్తున్నారు, ఇండైరెక్ట్గా ప్రాంతాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏమిటి, వాళ్ళు మనవాళ్ళు కాదు రాజా, మనోళ్ళు కాదు, దేశం కాని దేశం వాళ్ళు, బబులోను ప్రాంతం వాళ్ళు కాదు రాజా వాళ్ళు. లేరా అండి, ఇలా మనవాళ్ళు కాదు, మన కులం వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, మన భాష వాడు కాదు, మన ఏరియా వాడు కాదు అని చెప్పి యోగ్యులను, యథార్థంగా జీవించేవారిని, దేవుణ్ణి ప్రేమించేవారిని, దేవుని కొరకు బ్రతికేవారిని అణగదొక్కాలనే ప్రయత్నం చేసేటటువంటి ఇలాంటి దుష్టులు ఈ సమాజంలో లేరంటారా, ఆలోచించండి. కానీ అటువంటి దుష్టత్వము, ఇలాంటి దుష్ట ఆలోచన నాశనానికే అనే సత్యం మర్చిపోమాకండి. ఏ ఎందుకని, ఆఖరికి వాళ్ళ మీదకే వచ్చింది అది, ఇన్ని పన్నాగాలు పన్నినటువంటి వాళ్ళకే అది శాపంగా తయారయ్యింది. జాగ్రత్త సహోదరుడా సహోదరి, నీకెవరైనా గిట్టకపోతే, నీ మనసులో ఎవరి మీదైనా కష్టం ఉంటే వాళ్ళని అణిచివేసేయాలి, వాళ్ళని తొక్కేసేయాలి, వారి ముఖం కూడా చూడకూడదు, వాళ్ళు అసలు కనిపించలే కనిపించకూడదు అనేటటువంటి పైచ్యము అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది అనేటటువంటి అసూయ, దుష్టత్వము నీ మూర్ఖత్వాన్ని తెలియచేస్తుంది. ఆనాడు ఏ తప్పు చేయనటువంటి నీతిమంతులైనటువంటి శద్రకు మేషకు అబెద్నగో అనేటటువంటి వారిని చూసి, వాళ్ళు యూదులయ్యా, మనోళ్ళు కాదు, నువ్వు అనవసరంగా వాళ్ళని పైకి తీసుకొచ్చేసావు, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఏం జరిగింది, వాళ్ళు నీ మాట వింటల్లా ఏమంటున్నారు చూడండి, మీరు నియమించారు ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు, మర్చిపోయారు వీళ్ళు. ఒకప్పుడు రాజు కలభావం మనం చెప్పలేనప్పుడు,
రాజు మనల్ని చంపేయమన్నప్పుడు వాళ్లేగా, వాళ్ళ ప్రార్థన ద్వారానేగా, వాళ్ళ విశ్వాసం ద్వారానేగా, వాళ్ళు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన జవాబు ద్వారానేగా రాజు కోపాన్ని మనం తగ్గించాం. రాజు కోపాన్ని తగ్గించగలిగారు. మన ప్రాణం మీదకి రావాల్సినటువంటి ఆ రాజశాసనము కొట్టివేయబడింది, లేదా ఆయన విరమించుకున్నాడు. వీళ్ళ వల్లేగా మర్చిపోయారండి వీళ్ళు. మేలు చేసిన వారికి నిర్భయముగా కీడు చేసి పడేస్తున్నారు, సహాయపడే వారికి నిర్భయముగా నిస్సహాయులుగా చేసి పడేస్తున్నారు. జాగ్రత్త సహోదరుడు సహోదరి, ఒకవేళ నీ హృదయంలో ఇలాంటి నైజం ఉన్నట్లయితే, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నట్లయితే అది ఎప్పటికీ క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, రాజుకు లేనటువంటి కోపాన్ని తెప్పిస్తున్నారు, రాజు మనస్సులో అనవసరంగా విషాన్ని పోస్తున్నారు, రాజు హృదయాన్ని రెచ్చగొడుతున్నారు. ఉన్నారా అలా? మీ ఆఫీసులో మీరు పనిచేస్తున్న చోట కొంతమంది అంటే మీకు గిట్టదు కాబట్టి వారిని ఎలాగైనా సరే అక్కడ నుంచి తొలగించేసేయాలి. మీరుంటున్న ఏరియాలో, మీరుంటున్న ఇళ్ల మధ్య ఒక కుటుంబం ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించేసేయాలి. అలా ఖాళీ చేయించడానికి, ఆ ఉద్యోగం నుంచి తీయించి వేయడానికి, ఆ సీటు నుంచి ఖాళీ చేయించడానికి, ఇలా అసూయతో ద్వేషముతో పొందుకున్న మేలులు మర్చిపోయి కుట్రలు చేసేటటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే జాగ్రత్త, అది ఆఖరికి నీకే చుట్టుకుంటుంది అనే సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నా. మొదటిగా మనం చూసాం ప్రతిమకు నమస్కారం, రెండోదిగా మనం చూస్తున్నాం ఉపకారానికి అపకారం. నిర్భయముగా వీరు అపకారం తలపెట్టేశారు, చేసిందేమీ లేదు, ఘోరమైన తప్పిదం ఏమీ కాదు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నమస్కారం చేయలే, వారికున్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఆ ప్రతిమకు మొక్కల. ఘోరమా, నేరమా, భయంకరమైన పాపమా, దాన్ని మనసులో పెట్టుకుని, దాన్ని హృదయంలో పెట్టుకుని వారికి కీడు చేయాలి, వారిని ఖాళీ చేయాలి, వారిని అంతం చేయాలి, అసలు వాళ్ళు కనిపించకుండానే చేయాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో లేరండి. అది ఎప్పటికీ క్షేమం కాదు, ఎప్పటికీ ఆరోగ్యము కాదు. అదే సమయంలో సహోదర సహోదరి, నీతిగా యథార్థంగా జీవించేవారు కనిపించినప్పుడు వారిని ఏదో విధంగా ఇరికించాలి, బాధించాలి, బాధ పెట్టాలని ఎప్పుడూ ప్రయత్నం చేయి మాకు. ఎందుకని? యథార్థంగా జీవించేవారిని బలపరచడానికి ఒక దేవుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా చూస్తాడు నీ వెర్రి వేషాలను, నీ వెర్రి ఆలోచనలను, నీ మోసపూరితమైన తలంపులను, నీ అసూయతో కూడినటువంటి ఆలోచనలను ఖచ్చితంగా ఆయన చూస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ రోజు నీకు రాకమునిపే ఈరోజే అసూయ, ద్వేషము, మేలు పొందుకొని కూడా, సహాయం పొందుకొని కూడా, సహాయం చేసిన వ్యక్తికే, మేలు చేసిన వ్యక్తికే, ఉపకారము చేసిన వ్యక్తికి అపకారము చేయాలనేటటువంటి తత్వాన్ని దయచేసి విరమించుకో. అలా కాని పక్షంలో ఆ కీడు వారికి కాదు వచ్చి పడేది, నీ మీదే వచ్చి పడుతుంది అనే సత్యము మర్చిపోవద్దని. ఇంతటితో ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. మిగిలిన విషయాలు రేపు సాయంత్రం మీతో పంచుకోబోతున్నాను. లెట్ అస్ ప్రే, ప్రార్థన చేద్దాం. సహోదర సహోదరి, ప్రతిమకు నమస్కారము, ఎందుకు నమస్కరించకూడదు, బహు వివరముగా ఈరోజు మనం తెలుసుకున్నాం. ఉపకారానికి అపకారం, ఎటువంటి మనస్తత్వం ఆ రోజు ఆ మనుషులు కలిగి ఉన్నారో తెలుసుకున్నాం. రేపు మరికొన్ని విలువైన హెచ్చరికతో కూడిన అద్భుతమైనటువంటి మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. సిద్ధపడిరండి సోదరా. ఒక్కసారే, ఈ ఒక్కసారే, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఈ జీవితం నుంచి నువ్వు బయటపడు. ఒక్కసారి నువ్వు మొక్కినా, ఒక్కసారి నమస్కరించిన, ఒక్కసారి లొంగినా, ఒక్కసారి పాపానికి తావిచ్చిన, అది సైతానికి సంపూర్ణంగా లొంగడమే అనే సత్యము మర్చిపోవద్దు. ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా ఒక్కసారి కూడా లొంగనటువంటి జీవితం నాకు దయచేయి, ఒక్కసారి కూడా లోబడినటువంటి జీవితం నాకు దయచేయి అన్నాడు సైతాను. ఏసై దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఒక్కసారి
నా ఎదుట మోకరించు. రాజ్యాలన్నీ ఇచ్చేస్తా, మహిమనంతా నీకే ఇచ్చేస్తా. యేసు ఎలా ఎదుర్కొన్నాడు? వాక్యంతో ఎదుర్కొన్నాడు. నీ దేవుడని యెహోవా తప్ప మరి ఎవరికి నీ సాగిలపడ్డానికి పూజించడానికి వీల్లేదు. సహోదర సహోదరి, వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే ప్రయత్నం చేయి. ఆ వాక్యమే ఆనాడు దానియేలు అపవిత్రం కాకుండా, ఆ వాక్యమే ఆనాడు శద్రకు మెషక్ అబేద్నెగొ లోకానికి లోకాధికారికి లొంగకుండా నిలబడ్డానికి సహాయపడింది. వాక్యమే పాపానికి పాపిష్టి లోకానికి లొంగకుండా నిన్ను నిలబెట్టేది. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా చదివే ప్రయత్నం చేయి, ధ్యానించే ప్రయత్నం చేయి. ఈరోజు సత్యము ఏమిటది? నమస్కరించడానికి వీల్లేదు. జీవము లేని ప్రతిమకు నమస్కరించడానికి వీల్లేదు. రెండు, ఉపకారం చేసిన వారికి అపకారం చేసే వాళ్ళు ఉంటారు, అయినా నువ్వు దిగులు పడ్డానికి వీల్లేదు, కృంగిపోవడానికి వీల్లేదు. ఆ రోజు వీళ్ళు చచ్చిపోతే ఎంత బాగుండో, ఆ రోజు నేను వీళ్ళకి మేలు చేయకుండా ఉంటే ఎంత బాగుండో అనే ఆలోచన సాధారణంగా శారీరకంగా రావచ్చు, కానీ ఆ ఆలోచన కూడా శద్రక్ మేషక్ అభ్యర్థిగా రానివ్వలేదు. ఎస్, ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నీ జీవితంలో మేలుకు కీడు అనుభవిస్తున్నావా? ఉపకారానికి అపకారాన్ని ఎదుర్చూడాల్సి వచ్చిందా? దిగులు పడద్దు, ధైర్యంగా ఈరోజు నీకున్న సిచ్యువేషన్ ఎదుర్కో. పాపానికి లోకానికి లోకస్తులకు లొంగకుండా శద్రక్ మేషక్ అభ్యర్థిగోవాలి. నీవు కలిగి ఉన్న విశ్వాసమును గట్టిగా పట్టుకో. నీ చుట్టూ ఉన్న వాతావరణం మనుషులకు వ్యతిరేకంగా తయారైన ఉప్పినలా నీ మీదకు వచ్చి పడిన ఏమాత్రము జడియక నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకో. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని యథార్థతను నిలబెట్టుకోవడానికి నిన్ను నీవు అప్పగించుకో. సైతాన్ అంటున్నాడు, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా ఇచ్చేస్తాడు. నో, అది సైతాన్ యొక్క ఫిలాసఫీ. బ్రతకడానికి మనం ఏమైనా ఇవ్వడానికి మనం అన్యులం కాదు. మనకంటూ ఒక విలువ ఉంది, మనకంటూ రక్షణ ఉంది, మనకంటూ నిత్యజీవం ఉంది, మనకంటూ పరలోకంలో స్థానం ఉంది. ఇన్ని విలువలు కలిగిన మనము ఎలా విలువలను పోగొట్టుకుని జీవించగలం? కాబట్టి తీర్మానం తీసుకో. ప్రభువా, విలువైన రక్షణ, విలువైన పాపక్షమాపణ, విలువైన నిత్యజీవము, విలువైన పరలోకము నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను ఎలా విలువ లేకుండా పాపిష్టి లోకంలో జీవించగలను? కాబట్టి నాయన, విలువైన జీవితాన్ని కొనసాగించటానికి సైతాను ఎంతగా శోధించినా ఈ ఒక్కసారి అని చెప్పి అన్నా లొంగక లోబడక ఏ ఒక్కసారి సైతానుకు తావివ్వకుండా జీవించే భాగ్యం నాకు దయచే ప్రభువా. ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలో తాను ఒక ప్రతిమను ఏర్పాటు చేసి జీవము లేని ప్రతిమకు నమస్కారము చేయాలి, సాగిలపడాలని శాసించాడు. మనిషి సేవించాల్సింది, పూజించాల్సింది జీవము కలిగిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆ సత్యాన్ని మరిచి ఆ నెబుకద్నెజరు నాయన తన దేశంలో ఉన్న ప్రజలను మభ్యపరిచి తాను నిర్మించినటువంటి ఒక ప్రతిమకు నొక్కమని చెప్పాడు. కానీ జీవము కలిగిన దేవుడంటే ఎవరో తెలిసినటువంటి యూదులు శద్రకు మేషాకు అబేద్నెగో నాయన వారు నీ వాక్యమునకు లోబడి సత్యమునకు లోబడి నిత్య జీవమునకు వారసులుగా నిత్యత్వములో నీతో ఉండేవారిగా నిత్యుడైన నిన్ను సేవించేవారిగా నీకే లోబడ్డారు, నీ మాటకే వారు కట్టుబడి ఉన్నారు. నాయనా, ఈ లోకంలో మేము జీవించే సమయంలో అనేక సందర్భాల్లో బ్రతకాలంటే తప్పదు, ఇలా చేయాల్సిందే, అలా చేయాల్సిందే, రాజీ పడాల్సిందే అనేటటువంటి సమయంలో రాజీ పడకుండా నీ బిడ్డలుగా జీవించే మహాభాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, అదే సమయంలో నాయన ఎవరెవరికైతే ఉపకారము చేశామో, మేలు చేశామో, సహాయము చేశామో, ప్రార్థన చేశామో, వాళ్లే శత్రువులుగా మారినప్పుడు, వాళ్లే మాకు కీడు చేసేవారిగా తయారైనప్పుడు నిరుత్సాహపడక, నిస్పృహకు లోను కాక. నాయన నీ మీద ఆధారపడి ఎటువంటి ఆపద నుంచైనా విడిపించుటకు నీవు చాలిన దేవుడు అని గ్రహించి అన్యాయము చేసే మనుషుల మధ్య, అసూయతో రగిలిపోతున్న మనుషుల మధ్య నాయన
నీతితో యథార్థతతో ముందుకు సాగే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి రాత్రి మాతో మాట్లాడాడు అన్నవారు దేవుని మహిమపరుస్తారా. రేపు సాయంత్రం ఫ్రైడే ఫాస్టింగ్ పోయాం, అనేక మంది రాబోతున్నారు కనుక రైట్ అఫీస్ పేట ట్రైన్స్.